want to know how your childhood was. Where were you born? Which city, which town, which village, and how did you, what was your growing years? I'm very interested in that. Sir, I'm so fortunate. I know rural living style and towns and cities and mega cities. Mm. So I'm so fortunate. Now, Charan, my son, రంగస్థలంలో వాడు పనిచేసేంత వరకు వాడికి పల్లెటూరు అంటే తెలియదు, లుంగి కట్టుకోవడం తెలియదు వాడికి. వాడు అక్కడికి వెళ్ళి అన్ని నేర్చుకుని అక్కడ చూసి వచ్చాడు. సో దట్ వే వీఆర్ సో ఫార్చునేట్. ఐ నో ఆల్ ద మన పొలాల్లో పనిచేయడం తెలుసు నాకు, కోతలు హార్వెస్టింగ్ అంటే తెలుసు, నాట్లు పెట్టడం తెలుసు. నేను మాకుండే 7 ఎకరాల పొలాల్లో నేను పనిచేశాను. గ్రాస్ రూట్స్ అండ్ మా ఫాదరు టౌన్లో జాబ్ చేసేవాళ్ళు. హీ వాజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ నుంచి ఏఈఎస్ వరకు అయ్యారు ఆయన. దట్ టైం నేను ఆ టౌన్లో కొన్నాళ్ళు ఉన్నాను. ఏదైనా సరే అలాంటి విలేజ్ సబ్జెక్ట్ వస్తే నాకు ఈజీగా ఉంటుంది. మా పిన్నమ్మలతోటి వాళ్ళతో చేరి ముగ్గులు వేసేవాళ్ళు, ఆ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టితే నేను పెట్టేవాడిని, వాళ్ళ కోసం కొట్టుకోవడం. నేను మాకన్నా కొంచెం తెలుసండి వీళ్ళకి, అసలు తెలుసు, అసలు తెలుసు. దట్ ఈస్ ద ఎక్సైటింగ్ పార్ట్ ఆల్సో. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ ఫ్రమ్ చిరంజీవి గారు. లాల్ సింగ్ చెడ్డా 10 ఇయర్స్ టైంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, జస్ట్ 10 ఇయర్స్ వయసు. మరి మీరు వెన్ డిడ్ యూ ఫాల్ ఇన్ లవ్ ఫస్ట్ టైం సార్? సార్ లెట్ మీ రిమెంబర్. ఎస్, 7th క్లాస్. ఓ 7th క్లాస్. అమ్మాయి పేరు చెప్పను వద్దండి. కానీ అమ్మాయి మాత్రం సైకిల్ తొక్కుతుంటుంది. అప్పుడు ఇంకా నాకు సైకిల్ రాలేదు, వచ్చుగానే అంత ఎక్స్పర్ట్ కాదు. సో ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగలతోళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉండేది. సో ఆ అమ్మాయి మా ఇంటి దాకా రోడ్డు దాకా వెళ్ళేది. నేను మా క్లాస్మేటే కాబట్టి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని నాకు నేర్పుతావని చెప్పి అమ్మాయి పట్టుకుని నేను సైకిల్ తొక్కడం. ఇది సైకిల్ మీద కాన్సన్ట్రేషన్ అంటే తను తొక్కుతూ లేదా చూసేవాడు, ఇంటి ముందు చూడనేది. దట్స్ హౌ అమ్మాయి అంటే చాలా ఇష్టం అలా ఉండేది. సో ఐ కంక్లూడెడ్ బై సేయింగ్ మెగాస్టార్ చిరంజీవి సమర్పించు లాల్ సింగ్ చెడ్డా, రిలీజింగ్ ఆన్ August 11th. లాల్ సింగ్ చెడ్డా నేను సమర్పకుడుగా ఒకటి చెప్పగలుగుతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు వెరీ గుడ్ ఫీల్ వచ్చింది నాకు ఇది. అండ్ ఎమోషనల్ జర్నీలాగా నాకు అనిపించింది ఆయన పెర్ఫార్మెన్స్. తనతో పాటు నా ఇంట్లో కూర్చున్న చోటు అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో, ఎంత సంతృప్తి నేను ఈ సినిమా చూసి ఫీల్ అయ్యానో, అంతే సంతృప్తి మన ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని నమ్మకం నాకు చాలా బాగుంది. లేకపోతే ప్రెజెంట్ చేయరు కదండి. చేయలేను, నేను చేయలేను. అండ్ ఇలాంటి సినిమా చేస్తే మనం గర్వపడాలి, గర్వంగా ఉంది నాకు ఈ సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అండ్ అలాగే అమీర్ ఖాన్ లాంటి ఒక గ్రేట్ యాక్టర్ని మన ఇళ్ళకు కూడా మనం ఆహ్వానించి మన గుండెలకి అతి దగ్గర చేసుకోవాలని మీరు అందరూ కూడా ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్ జరుగుతుంది.